అప్పు ప్రెగ్నెంట్ అవ్వడంతో ఇంటికి తీసుకొచ్చిన ధాన్యలక్ష్మి, ఆనందంలో కావ్యరాజ్, కళ్యాణ్, అపర్ణ, షాక్ లో రుద్రాణి, రాహుల్. ఇంతకు ఏం జరిగింది? అప్పు ప్రెగ్నెంట్ అయితే మరి ధాన్యలక్ష్మికి అప్పు మీద ఉన్న కోపం పోయిందా? మరి ఇంటికి తీసుకురావడానికి తన మనసు అంగీకరించిందా? మరి ధాన్యలక్ష్మి రుద్రాణి గురించి నిజం తెలుసుకుందా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా అప్పు, కళ్యాణ్ ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు. ఇంకా దాని గురించే ధాన్యలక్ష్మి అయితే కావ్యను చాలా మాటలే అంటుంది. నీ వల్లే నా కొడుకు బయటికి వెళ్ళిపోయాడు, చేతిలో ఒక్క రూపాయి లేదు, ఇప్పుడు ఎలా బ్రతుకుతాడు, వాడికంత పట్టుదల ఎందుకు అని చెప్పాను. కానీ ఇంకా నీకు అర్థం కావట్లేదా ధాన్యలక్ష్మి, ఇదంతా కావ్య కావాలని చేసిందని నీకు అర్థం కావట్లేదా? కావ్య వల్లే కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కావ్య ఒక్క మాట అంటే సరిపోయేది కదా, ఎందుకంటే మొత్తం ఆస్తి మొత్తం తనకు భర్తకే రావాలన్న ఉద్దేశంతో కావ్య ఇదంతా చేసిందంటూ ధాన్యలక్ష్మికి అయితే నూరు పోస్తూ ఉంటుంది రుద్రాణి అయితే. ఇంకా అదే మాటను పట్టుకుని కావ్య ఎదురుగా అందరి ముందు కావ్యనైతే ఆ మాట అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి, అసలు నీకు బుద్ధి ఉందా? కావ్య ఎప్పుడైనా కళ్యాణ్ని విడిగా ఎప్పుడైనా అలా చూసిందా? కళ్యాణ్ గురించి ఆలోచించింది, మనం ఎవరూ గుర్తించలేదు వాడి కళని, కావ్య మాత్రమే గుర్తించింది. కావ్య ఆ కళ్యాణ్ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది తప్ప తన భర్త అందలం ఎక్కాలని, ఆస్తి మొత్తం వాళ్ళే అనుభవించాలని ఎప్పుడు కూడా కావ్య కోరుకోలేదు. అయినా కావ్యకు డబ్బంటే ఏమీ అంత ఇష్టమో, అంత ఇంట్రెస్ట్, డబ్బు తీసుకోవాలి, డబ్బు సంపాదించాలి అన్నది ఏమీ లేదు, అవసరానికి ఉన్నంత ఉంటే చాలు అని చెప్పి కావ్య మనసు గురించి అపర్ణ చెప్పేసరికి, నీ కోడలు కదక్క, నువ్వు బాగానే వెనకేసుకొస్తావని చెప్పాను. కానీ ఏంటి పిన్ని, రోజురోజుకి కావ్యను నిందిస్తున్నావు, అసలు కావ్య ఏం చేసిందని? కళ్యాణ్ గురించి ఆలోచించడమేనా కావ్య చేసిన పని? మీతో మాట్లాడకూడదని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయకూడదనుకుంది, కానీ అలాంటి కావ్య ఇప్పుడు పెళ్లి చేసిందంటూ తన మీద నింద వేస్తున్నావు. అసలు ఈ పెళ్లిలో కావ్యకి ఏ ఏదైనా సంబంధం ఉందా? సంబంధం లేకుండా కావ్యని ఎందుకంటావు? నువ్వేమైనా అనాలి అనుకుంటే నన్ను, ఎందుకంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది నేను, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నది నేను అని చెప్పాను. కానీ అంటే నా కొడుకు సంతోషం నేను కోరుకోలేదా రాజు అని చెప్పనేసరికి, నువ్వు కోరుకున్న దానివే అయితే రుద్రాణి ఎత్తలాంటి మాటలు వినడం కన్నా నీ కొడుకు మనసేటో తెలుసుకునేదానివి. ఒకవేళ కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అన్న విషయం నీకు తెలిసిన తర్వాత నువ్వే అప్పును తీసుకొచ్చి తనకిచ్చి పెళ్లి చేసేదానివి, అది కొడుకు మీద ప్రేమ అంటే. అంతే తప్ప నీకు ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు, నువ్వు చేసుకోవడానికి వీల్లేదు, చేసుకున్నా నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అంటూ మాట్లాడితే ఇది కొడుకు మీద ప్రేమ ఎలా అవుతుంది పిన్ని? నువ్వు అనుకుంటే సరిపోయిందా ప్రేమతోనే నీది అంతా చేస్తున్నానని? కళ్యాణ్ అప్పుడే తాళి కట్టాడు, నువ్వు అప్పు మెళ్ళో తాళి తెంచాడని కూడా వెనకాడడం లేదు. ఏది అప్పు మెళ్ళో కట్టిన తాళి తెంచేస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటైనా ఆలోచించావా? ఒక్కసారి కూడా ఆలోచించలేదు కదా అని చెప్పాను. కానీ ఆలోచించదు రాజు, ఎలా ఆలోచిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు తను ఆ సావాసం చేసేది రుద్రాణితో కదా, పాముకి పాలు పోసిన విషమే కక్కుతుంది అన్నట్టు రుద్రానికి మనం ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్న పాము లాంటిది. మనం ఇంట్లోంచి బయటకి గెంటలేము, గెంటినా తన ఇంట్లోంచి బయటకు పోయే రకం కాదు. పుట్టింట్లో ఉంటున్నాను కదా, పుట్టింటోళ్ళ మంచి కోరుకోవాలి అనుకుంటారు ఎవరైనా, కానీ రుద్రాణి అంతా క్వైట్ ఆపోజిట్ కదా. తను సంతోషంగా ఉండాలి అంటే ఎదటోళ్ళ కళ్ళల్లోంచి నీళ్లు రావాలి, అప్పుడే కదా రుద్రాణి సంతోషపడుతుంది అని చెప్పనేసరికి, ఏంటి చిన్నయ్య నా గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నావు అనగాని, అవును మరి నువ్వు చాలా గొప్ప మనిషివి కదా అందుకు గొప్పగా మాట్లాడుతున్నాను. చూడు ధాన్యలక్ష్మి, ఇంకొకసారి నువ్వు రుద్రాణితో మాట్లాడడం, మంత్రాలు చేయడం నేను చూసానే అనుకో, ఇద్దరికీ ఆ క్షణంలోనే చంపలు చెల్లుమంతాయి అని చెప్పాను. కానీ కరెక్ట్గా చెప్పావురా ప్రకాశం, ఈ మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ఎప్పుడు వాళ్ళిద్దరూ నీ కంట కనిపించినా కానీ వాళ్ళిద్దరికీ చెరుకో దెబ్బ వేసాయి అని చెప్పనేసరికి, అలాగే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ప్రకాశం అంటాడు. ఇంకా చాలే అన్నయ్య, నేనేం చేశానని నన్ను అంటున్నావు అని చెప్పాను. కానీ చేసింది మొత్తం నువ్వే,
నువ్వు చేపట్టే ఇదంతా జరిగిందత్త అంటూ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వే కదా మా అమ్మకు ఫోన్ చేసి ఎలాగని చెప్పావు, మా అత్తగారిని ధాన్యలక్ష్మి ఆంటీని రెచ్చగొట్టావు, అందరినీ రెచ్చగొట్టి నాశనం చేసింది నువ్వే అంటూ ఇంక మాట్లాడేసరికి, ఏదైతే ఏముంది నా కొడుకు అయితే బయట రోడ్డు పాలైపోయాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే. ఇంకా ఒకరోజు రాజు ఆఫీస్కి వెళ్తూ ఉండగా కళ్యాణ్ అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు. కళ్యాణ్ అనుకుంటూ పిలిచి కారు ఆపేసరికి, ఏం చేస్తున్నారు కళ్యాణ్, అసలు నీకు ఇంత పంతవెందుకు, ఇంటికి రమ్మని చెప్పాను కదా అని చెప్పాను కానీ వద్దన్నయ్య, ఇంటికి వచ్చినా కానీ అమ్మ ఇటు రుద్రానియత్త అనే మాటలు అప్పు పడినా కానీ సైలెంట్గా ఉండదు, అప్పు ఏదో ఒకటి అంటుంది. అప్పు గురించి నీకు తెలుసు కదా, తను అసలే రెబల్, ఏమన్నా అన్నా కానించి ఇంకా ఇంట్లో గొడవలు సమస్యలు వస్తాయి, అంతే అందుకే మేమిద్దరం బయటికి వచ్చేస్తేనే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాను. కానీ లేదు కళ్యాణ్, పిన్ని చాలా బాధపడుతుంది, నువ్వు బయటికి వెళ్ళి ఎలా జీవిస్తావో, ఎలా ఇంటిని కాపాడుకుంటావో, ఎలా తిండి తింటారో అని చాలా టెన్షన్ పడుతుంది అనగానే, ఏం పర్వాలేదు అన్నయ్య, ప్రజెంట్ అయితే మేము అప్పు వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లోనే ఉంటున్నాము, భోజనానికి అది వాళ్ళే చూసుకుంటున్నారని చెప్పాను. కానీ సరే కళ్యాణ్, నేను డబ్బు ఇచ్చినా నువ్వు తీసుకునే మనిషివి కాదని నాకు తెలుసు, అందుకని నీకు నేను మన ఆఫీసులోనే ఎండీ పోస్ట్ ఏమేమును మేనేజర్గా పోస్ట్ ఇస్తాను. కుక్కట్పల్లి బ్రాంచ్ ఉంది కదా, కుక్కట్పల్లి బ్రాంచ్లో మేనేజర్గా అడుగుపెట్టు. నీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ నాకు ఫోన్ చేయి, మ్యాక్సిమం నేను ఆ బ్రాంచ్లోనే ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ టెన్షన్ పడకుండా నీ జాబ్ నువ్వు చేసుకో. బయటికి వెళ్ళినా లోకం పోరాటం నీకు తెలీదు, లోకం ఎలా ఉంటుందో నీకు తెలీదు, నువ్వు అసలే అమాయకుడివి, లోకం తీరు తెలియక నువ్వు చాలా కష్టాలు పడతావు కళ్యాణ్ అని చెప్పి ఇంకా రాజు చెప్పేసరికి, అది అన్నయ్య అని చెప్పాను కానీ నా మాట కాదనవనే నమ్మకంతోనే నీకు ఈ ఆఫర్ చెప్తున్నాను, మీ ఇద్దరు పెళ్లి చేసింది నేనే కదా, అప్పుడు మీ ఇద్దరూ సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది కదా అని చెప్పాను కానీ సరే అన్నయ్యాన్ని ఇష్టం అని చెప్పనేసరికి, సరే రేపటి నుంచి కుక్కట్పల్లి బ్రాంచ్కి వచ్చేసే, నేను అక్కడ కలుస్తాను అని చెప్పనేసరికి సరే అని. ఇంకా కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుక విషయం చెప్తాడు. అవునా, సరే మంచి పని, మీరు ఏమన్నారు మరి అని చెప్పనేసరికి, నేనేమంటాను అన్నయ్య మాటకి కాదనగలనా, మన పెళ్ళి చేసిందే అన్నయ్య కదా అని చెప్పాను కానీ మంచి పని చేశారు, రేపు బయలుదేరి వెళ్తారా అని చెప్పాను కానీ వెళ్తాను, కుక్కట్పల్లి బ్రాంచ్ దగ్గరికి వెళ్తాను, ఆ దగ్గరలో ఏదైనా హౌసెస్ ఉన్నా అక్కడికి షిఫ్ట్ అయిపోదామని చెప్పనేసరికి సరేనని ఇంకిద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఆ రోజైతే రాజు ఇంటికి వస్తాడు. ఏమమ్మా అప్పు బాగున్నావు అనగానే, బాగున్నాను బాబా అని చెప్పనేసరికి, ఏంటి కళ్యాణ్ ఏమంటున్నాడు, బాధపడుతున్నాడా అని చెప్పాను కానీ, లేదు కవి చాలా సంతోషంగా ఉన్నాడు, జాబ్ కూడా మీరే ఇచ్చారంట కదా అని చెప్పాను కానీ, కవిని ఏదో రకంగా ఒప్పించి ఇంటికి వచ్చేసేయండమ్మా, ఎందుకంటే అక్కడ పిన్ని చాలా బాధపడుతుందని చెప్పాను కానీ, ఇంటికి వచ్చేయాలని మాకు ఉంది బావగారు, కానీ అక్కడ రుద్రాణి గారు ఇటు ధాన్యలక్ష్మి అత్తయ్య గారు మాట్లాడే మాటలు విని నేను తట్టుకోలేనని కవి రానంటున్నాడు అని చెప్పనేసరికి, నేను ఉన్నాను కదా అని చెప్పాను కానీ మీరు అస్తమానం ఉండరు కదా అని చెప్పనేసరికి, నేను లేకపోతే ఏంటి, అందరూ కూడా మీకే సపోర్ట్, ఇప్పుడు కళ్యాణ్ మంచి పని చేశాడు, అప్పుని ప్రేమించాడు కాబట్టి అప్పుని పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాడు అని చెప్పి అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు, ఇంకా అలాంటి తప్పుడు నీకు బాధ ఏంటి అని చెప్పి ఇంకా రాజు అడిగేసరికి, సరే బావగారు చెప్పి చూస్తాను అని చెప్పి కళ్యాణ్తో అయితే చెప్తుంది, వద్దు అప్పు మనం ఇక్కడే ఉందాం, కొన్ని రోజులు ఇక్కడ ఉంటేనే మన విలువ వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడే మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పాను కానీ సరే నీ ఇష్టం అని చెప్పనేసరికి, ఇంకా రోజు బాగా వర్షం పడుతూ ఉంటుంది, వర్షం పడేసరికి కవి బయట బట్టలు ఉన్నాయి నేను వెళ్ళి తీసుకొస్తాను అనగానే సరే అని ఇంకా కళ్యాణ్ అయితే లోపల కూర్చుంటాడు. అప్పు బట్టలు తీసుకుని లోపలికి వస్తుంది, లోపలికి వస్తూ తడిగా ఉండడంతో కాలు జారి కళ్యాణ్ మీద పడిపోతుంది. ఇంకా రకంగా ఒకరినొకరు అలా చూసుకుని ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఆ రోజే ఏకమవుతారు. అలా ఏకమయ్యేసరికి, నేను ఇప్పుడప్పుడే వద్దనుకున్నాను
కళ్యాణ్ అని చెప్పాను. కానీ మనం అనుకుంటే ఏం కుదరదు కదా, దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది అంటూ ఇంకా కళ్యాణ్ అయితే మరుసటి రోజు ఉదయాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చాలా హ్యాపీగా ఉంటాడు. ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావని చెప్పాను కానీ అవునన్నయ్య అని చెప్పనేసరికి, ఏం జరిగింది ఏంటి, నాకు జరిగినట్టే జరిగిందా ఏంటి అని చెప్పనేసరికి, నీకేం జరిగింది అన్నయ్య అని చెప్పాను. కానీ ఇంకా ఏమీ లేదులే, మీరిద్దరూ సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారా లేదా అని చెప్పనేసరికి, ఉంటున్నామన్నయ్య, నాకు నువ్వు ఎందుకు అడుగుతున్నావో అర్థమైంది, ఉంటున్నాము అని చెప్పి కళ్యాణ్ అయితే చెప్తాడు. సరే సరే పని చూసుకో అని చెప్పాను. కానీ ఈలోపు రాజ్ అయితే వెళ్ళి ఇంకా కళ్యాణ్కి ఒక 10 జతలు, అప్పుకి ఇంకా ఇద్దరికి కూడా బట్టలు, కళ్యాణ్కి అయితే బట్టలు రాజ్ తెప్పించేస్తాడు. కానీ అప్పు మరి ఏం వేసుకుంటుందో ఏంటో తెలియదని అప్పు కోసమని బట్టలకి డబ్బులు ఇస్తాడు. అన్నయ్య ఇవేం వద్దన్నయ్య అని చెప్పనేసరికి, నువ్వింకేం మాట్లాడకు, నువ్వేమీ పరాయి వ్యక్తి పరాయి మనిషివా ఏంటి, నా తమ్ముడివి, నా సొంత తమ్ముడివి, నువ్వు బయట ఉన్నా కానీ నా తమ్ముడుగానే ఉండాలి అని చెప్పాను. కానీ రుద్రానియత్ అలా అన్న తర్వాత కూడా నేను ఎలా తీసుకుంటాను అన్నయ్య అని చెప్పనేసరికి, రుద్రానియత్ ఏంటి రుద్రానియత్త, అసలు ఆవిడ మన కుటుంబానికి సంబంధించిన ఆవిడ, ఆవిడంటే నువ్వు పట్టించుకోవడం ఏంటి కళ్యాణ్ అని చెప్పనేసరికి సరే అని ఇంకా రాజు ఇచ్చిన బట్టలు అయితే తీసుకుని వెళ్తాడు. ఎందుకు తీసుకున్నారు అని చెప్పాను. కానీ ఇచ్చింది మా అన్నయ్య, తీసుకోకుండా ఎలా ఉంటాను, బయట వ్యక్తి ఏం కాదు కదా అని చెప్పాను. కానీ మరి మీ అత్త అన్న మాటలు మర్చిపోయావా ఏంటి అని చెప్పనేసరికి, మా అత్త అన్న మాటలనే పట్టించుకోవద్దని మా అన్నయ్య చెప్పాడు. తను ఏమన్నా మన ఇంటి ఆడపడుచా ఏంటి, తనంటే మనం పట్టించుకోవాల్సింది రుద్రానియత్ అన్న ఆలోచన వేరు, ఎక్కడ ఇంట్లో సొమ్మంతా కూడా ఆస్తిలో వాటా కావాలని నువ్వు పట్టుకుని వెళ్ళిపోతే తన కొడుకు ఆస్తిలో వాటా తగ్గిపోతుందన్న ఉద్దేశంతో అలా మాట్లాడుంటుందంతే, నువ్వు దాన్ని పట్టించుకోవద్దు అని చెప్పనేసరికి ఇంక ఈలోపు ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ మీద బెంగతో మంచాన్ని పడిపోతుంది. ఇంక అలా పడిపోయేసరికి ఇంకా వెంటనే రాజ్ అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. ఎందుకు పిన్ని ఇంకా ఇంత పట్టుదలగా ఉంటున్నావు, వాళ్ళు అక్కడ చాలా సంతోషంగా ఉంటున్నారు, కళ్యాణ్ సంతోషంగా ఉండడనే కదా నువ్వు అనుకుంటున్నావు, అప్పుతో ఎంత సంతోషంగా ఉన్నాడంటే నేను మాటల్లో చెప్పలేను, అనామికతో కూడా ఎప్పుడూ వాడిని అంత సంతోషంగా చూసింది లేదు, వాడు చివరగా నవ్వింది ఎప్పుడో తెలుసా పిన్ని, అనామికతో పెళ్లి పేట్ల మీద కూర్చున్నప్పుడు, అదే వాడి చివరి నవ్వు. మళ్ళీ దానికి అనామికకు విడాకులు ఇచ్చిన తర్వాతే వాడి మొహంలో నవ్వు వచ్చింది. కానీ ఇప్పుడు కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు అని చెప్పనేసరికి రాజ్ నాకు కళ్యాణ్ని చూడాలని ఉందని చెప్పాను. కానీ కళ్యాణ్ని చూడాలని ఉంటే వెళ్ళిపిన్ని మన ఆఫీసులోనే కదా చేస్తున్నాడు అని చెప్పనేసరికి, ఏంటి కళ్యాణ్ మన ఆఫీసులోనే చేస్తున్నాడా అని చెప్పాను. కానీ అవును పిన్ని, మరి వాళ్ళు ఎలా బ్రతుకుతారు, అందుకే మన ఆఫీసులోనే వాడికి జాబ్ వచ్చి ఇప్పించాను అని చెప్పనేసరికి, సారీ రాజ్ నిన్ను చాలా బాధ పెట్టాను, అప్పును కూడా బాధ, కావ్యను కూడా చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి అంటూ మాట్లాడేసరికి, అదేంటి చిన్నత్తయ్య అలా మాట్లాడుతున్నారు, మీరు పెద్దవారు, మీరు ఏం మాట అన్నా కానీ కొంచెం బాధతోనే అన్న అని అర్థం చేసుకుంటాను, కానీ ఆ మాత్రం దానికే మీ మీద కోపం పెంచుకుంటానా ఏంటి అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి, నాకు అప్పుని చూడాలని ఉంది కావ్య అని చెప్పాను. కానీ నేను అడ్రస్ కనుక్కొని పెడతానులే అత్తయ్య అని చెప్పి ఇంకా కావ్య అయితే చెప్తుంది. కావ్య చెప్పేసరికే సరే అని ఇంకా కనకానికి ఫోన్ చేసి కనుక్కునేసరికి కనకం అయితే అడ్రస్ చెప్తుంది, పలానా చోట ఉంటున్నారు అని చెప్పాను. కానీ చిన్నత్తయ్య అక్కడ ఉంటున్నారని కానీ నేను వస్తాను అత్తయ్య అని కానీ వద్దు అని చెప్పనేసరికి వెతుక్కుని అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అప్పు అయితే వాంతులు చేసుకుంటూ ఇంక అక్కడే కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉండగా వెంటనే ధాన్యలక్ష్మి వెళ్ళి పట్టుకుంటుంది అత్తయ్య అని చెప్పాను. కానీ కూర్చో, ఏమైంది, తిండి సరిగ్గా తినడం లేదా ఏంటి అని చెప్పాను. కానీ అది అత్తయ్య అని చెప్పనేసరికి, ఏదైనా విశేషమా అని చెప్పాను. కానీ తెలీదు అత్తయ్య అని చెప్పాను. కానీ సరే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి డ్రైవర్ని పిలిచి డ్రైవర్ సహాయంతో ఇంక అప్పునైతే కార్లు ఎక్కించుకుని నేరుగా హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ఇంకా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తను డాక్టర్ చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అని చెప్పనేసరికి ధాన్యలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది. అప్పు నువ్వు ప్రెగ్నెంట్ అంటని చెప్పాను. కానీ చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య, మీరు మా ఇంటికి వచ్చిన వేళ విశేషం, నా కడుపులో బిడ్డ పడబోతున్నాడు అని చెప్పి సంతోషపడిపోతుంది. కళ్యాణ్కి చెప్పామనగానే, లేదత్తయ్య ఇప్పుడు చెప్తాను అంటూ ఫోన్ చేసేసరికి ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది అప్పు అయితే. ఇంకా అలా చెప్పేసరికి కళ్యాణ్ కూడా చాలా సంతోషపడుతూ ఇంకా
రాజుకి చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రావడంతో ధాన్యలక్ష్మి ఉంటుంది. ఏంటమ్మా ఇప్పటికీ నా మీద కోపం తగ్గిందా అని చెప్పాను, కానీ నీ మీద కోపం కాదు, మనవడి మీద ప్రేమ పెరిగింది. అందుకే మనవడు నాకు మీ అమ్మ కంటే ముందు నీకే తెలిసేలా చేస్తాను నానమ్మా అంటూ నాకు మాట ఇచ్చినట్టున్నాడు. అందుకే నేను ఇంటికి వచ్చేసరికే అప్పు కళ్ళు తిరిగి పడబోతూ ఉండగా నేనే పట్టుకున్నానని చెప్పాను, కానీ ఇప్పుడు ఎలా ఉంది అప్పు, బాగానే ఉందా అని చెప్పనేసరికి బాగానే ఉంది, పద పదండి ఇంటికి వెళ్దామని చెప్పాను, కానీ ఎక్కడికమ్మా అని చెప్పనేసరికి మన ఇంటికి అని చెప్పనేసరికి మన ఇంటికి ఏంటమ్మా ఇదే మా ఇల్లు అని చెప్పాను, కానీ ఇంకా చాలు కళ్యాణ్, అసలే అప్పు ఒట్టి మనిషి కూడా కాదు. ఇప్పుడు ఎలాంటి సమయంలో నువ్వు అప్పును వదిలేసి ఎక్కడికి వెళ్తావు, అప్పును ఒంటరిగా వదిలేస్తావా ఏంటి, నోరు మూసుకుని పంతాలు వదిలేసి నేనే కదా రమ్మని చెప్తున్నాను పదండి ఇంటికి అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పాను, కానీ ఇంకేం మాట్లాడొద్దు అని చెప్పనేసరికి సరే అని పద అప్పు అని రెడీ అయ్యి అయితే ఇద్దరు కూడా బయలుదేరతారు. ఇంకా ఇంటికి రావడంతో రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ప్లాన్లు వేసుకుంటారు. అప్పు కావ్యని ఎలా విడదీయాలి, అప్పు రాజుని కళ్యాణ్ రాజుని ఎలా విడదీయాలి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కళ్యాణ్ రాజ్ ఆఫీసులో చాలా క్లోజ్గా ఉంటున్నాడన్న విషయం రాహుల్ చెప్తాడు కాబట్టి, ఇక్కడ కావ్యరాజును విడదీస్తేనే అక్కడ కళ్యాణ్ రాజును కూడా విడదీయడానికి అవకాశం ఉంటుందని కానీ ఈలోపు కారు వస్తుంది. కారు రావడంతో కారులోంచి జాగ్రత్తగా దిగమ్మా అంటూ ధాన్యలక్ష్మి అప్పును పట్టుకుని దింపేసరికి ఒక్కసారిగా రుద్రాణి అయితే కళ్ళు పెద్దవి చేసి ఒక్కసారిగా అలా స్టన్ అయిపోయి ఉండిపోతుంది. మమ్మీ మమ్మీ అంటూ ఇంకా భుజం మీద చేయి వేసి రాహులు భుజాన్ని అలా ఊపేసరికి ఒక్కసారిగా తులుకుపడుతుంది. నేను చూసేది నిజమా కళ అని చెప్పాను, కానీ ఏంటి మమ్మీ అని చెప్పనేసరికి అప్పుని ధాన్యలక్ష్మి తీసుకొచ్చింది అని చెప్పాను, కానీ గబగబా ఇద్దరు కిందకు వస్తారు. కిందకు వచ్చేసరికే ధాన్యలక్ష్మి అయితే అప్పుని భుజం మీద చేయి వేసుకుని తీసుకొచ్చి ఎక్కడే నుంచో అమ్మా అంటూ గబగబా లోపలికి వెళ్ళి హారతి తీసుకుని కూడా వస్తుంది. ఇంకా ధాన్యలక్ష్మి అలా మారినందుకు గాను అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇంకా అలా సంతోషించి కుడుకాలు పెట్టి రామ్మ అని చెప్పనగానే లోపలికి కుడుకాలు పెట్టి వస్తుంది. అప్పు కోడలుగా ఇంట్లోకి అడుగు పెట్టడంతో పాటు మనందరికీ త్వరలోనే వారసుడినో వారసురాలనో ఇవ్వబోతుంది అంటూ ఇంకా ధాన్యలక్ష్మి చెప్పేసరికి అందరూ కూడా చాలా సంతోషపడతారు. రుద్రాని రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఇప్పుడు అప్పు ప్రెగ్నెంట్గా ఉందని చెప్పాక ధాన్యలక్ష్మి ఇంటికి తీసుకొచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది కాదు మమ్మీ, ఏంటి మమ్మీ ఇలా అవుతుంది, ఇప్పుడే కదా జస్ట్ ప్లాన్ చేసుకున్నావు వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ చేసి చంపేయాలని, ఇప్పుడేంటి ఇలా జరిగింది అని చెప్పనగానే జరిగింది అంతా మన మంచికి అనుకోవచ్చు కదా, ఇంట్లోనే కదా ఉంటుంది, ఏదొకటి ఏ పాలల్లోనో ఏ జ్యూస్లోనో కలిపేసి ఇచ్చేస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే అనుకుంటుంది. ఇంకా కావి ఇంటికి రావడంతో అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇన్ని రోజులు ఎలా ఉన్నారమ్మా, ఏమైపోయారు అని చెప్పాను, కానీ నాకు అన్నయ్య జాబ్ ఇచ్చారు కదా, జాబ్లో వచ్చే జీతం అంతా కూడా నేను చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను అని చెప్పనేసరికి పోనీలే మంచి పని చేసావు, ఇప్పటికైనా ధాన్యలక్ష్మి కోపం తగ్గినట్టుందని చెప్పాను, కానీ అప్పు మీద కోపం నాకు ఎలా తగ్గుతుంది, నాకు పెరిగింది మనవడి మీద ప్రేమ మాత్రమే అని, ఇంకా అప్పుని ఏ పని చేయనవ్వదు, పై పైకి అపర్ణలా ఇంచుమించు చేస్తూ ఉంటుంది, అప్పు మీద చిన్న మాట రుద్రాణి అన్నా అననివ్వదు, కానీ అప్పుడప్పుడు రుద్రాణి అన్నట్టుగానే ధాన్యలక్ష్మి కూడా మాటలు అంటూ ఉంటుంది. ఇంకా అలా అనేసరికి 5వ నెల రానే వస్తుంది. 5వ నెల రావడంతో ఇంకా ధాన్యలక్ష్మిలో ఇంకా మార్పు రావట్లేదని అపర్ణ అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏంటి ధాన్యలక్ష్మి ఎందుకు నువ్వు అంత డల్గా ఉంటున్నావు, నీ కోడలు తల్లి కాబోతుందన్న విషయం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఇంత ఎలా ఉంటున్నావో నాకు అర్థం కాలేదని చెప్పాను, కానీ నాకు వాళ్ళ మీద ఏమన్నా కోపం తగ్గింది ఏంటక్క, నేను అక్కడికి వెళ్ళేసరికి అప్పు కళ్ళు తిరిగి పడబోతూ ఉండగా నేను పట్టుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలుసుకున్నానని చెప్పాను, కానీ మంచి పనే కదా, అత్తగారి చేతుల మీదనే తన శుభవార్త వినాలని అనుకుంది, అలా అనుకున్నదే కాబట్టే నువ్వు వెళ్ళేసప్పటికే అప్పు కళ్ళు తిరిగి పడిపోవడం, అప్పును వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది, మంచి శుభవార్త అంటూ అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇంకా రాజైతే రావడంతో చాలా థ్యాంక్స్ పిన్ని అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏంటి కవి, ఏంటి కళ్యాణ్ డల్గా ఉన్నావా, డ్యూటీకి వచ్చేస్తావాను కానీ వస్తానన్నయ్య,
ఒక 2 డేస్ ఆగాక ఖచ్చితంగా వస్తాను అని చెప్పనేసరికి, పోనీలే మొత్తానికైతే పిన్ని మిమ్మల్ని అర్థం చేసుకుని మీరు ఏ తప్పు చేయలేదని, పిన్ని మీ పెళ్ళిని కూడా అంగీకరించి ఇంటికి తీసుకొచ్చిందని, కానీ నీకు ఒక శుభవార్త అన్నయ్య, అప్పు తల్లి కాబోతుంది అని చెప్పనేసరికి, వావ్ చాలా మంచి శుభవార్త చెప్పావు, ఇదే కదా నేను కోరుకున్నది అని చెప్పి, ఇంకా రాజ్ అయితే మాట్లాడుతుండగా కావి అయితే వస్తుంది. ఏంటి కవి గారు, నా మీద కోపమా ఏంటి? ఈ మధ్యన నాకు అసలు కనిపించట్లేదు, నాతో మాట్లాడడం లేదని చెప్పాను కానీ, అదేమీ లేదు వదిన, కొంచెం బిజీగా ఉంటున్నానంతే అని చెప్పనేసరికి, పోనీలే అప్పుని మీరు పెళ్లి చేసుకున్నారు, తను ప్రెగ్నెంట్ కూడా అవుతుంది, ఇద్దరూ సంతోషంగా ఉండండి, ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అని చెప్పాను కానీ, నీది అన్నది ఆశీస్సులు ఉంటే మేము ఎప్పుడూ సంతోషంగానే ఉంటాము, మా సంతోషానికి ఎలాంటి అడ్డు అదుపు ఉండదు, అయినా అప్పు నన్ను బాగా అర్థం చేసుకుంది, అప్పును కూడా నేను అర్థం చేసుకున్నాను, అలాంటి తప్పుడు మా ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వస్తాయి వదిన, మేము బాగానే ఉన్నాం, నువ్వు టెన్షన్ పడొద్దు అని చెప్పి, ఇంకా కళ్యాణ్ అయితే కావ్యతో మాట్లాడుతుంటాడు, అప్పు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉందక్క, నువ్వు మీతో మీ అక్కలిద్దరితో కలిసి ఇంట్లో ఉండడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పాను కానీ, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, రుద్రాణి గారు ఎప్పటికప్పుడు చిన్నత్తయ్యకి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు, అలా చెప్పడం మొదలు పెడితే చిన్నత్తయ్య మాటలన్నీ వినేసేరా అనుకో, ఇంకప్పుడు రుద్రాణి చెప్పినట్టుగా మళ్ళీ నిన్ను బాధలు పెడుతూ ఉంటారని చెప్పనేసరికి, అంత పరిస్థితి వరకు తీసుకురానులేక నేను పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో, పరిస్థితి ఏంటో అన్నీ తెలుసుకున్నాను, ఇంకా నేను ఏం మాట్లాడను, పెద్ద చిన్నత్తయ్య మాట్లాడినా కానీ అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తాను తప్ప అంతకు మించి ఏం చెప్పనక్క అని చెప్పాను కానీ, నువ్వు తొందరగానే అర్థం చేసుకుంటావని తెలుసు అని చెప్పనేసరికి, మొత్తానికైతే ఇంకా ధాన్యలక్ష్మి ఇంటికి తీసుకురావడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇంకా అప్పు ప్రెగ్నెంట్ అయ్యేసరికి ధాన్యలక్ష్మి మనసు మారి అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకురావడం అయితే జరుగుతుంది. మరి రుద్రాణి వాళ్ళు నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తారు, ఇంట్లోనే ఉండడం కాబట్టి మరి ఏమన్నా ప్లాన్ చేసి రుద్రాణి ఇంట్లోంచి బయటకు పంపించడానికి ఎవరి సహాయం అయినా తీసుకుంటుందా, లేక రుద్రాణియే చేస్తుందా, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.